ஓம் நமோ வெங்கடேசாய. ஆண்டாள் திருவடிகளே சரணம். பரம பவித்ர தனுர்மாச சுபாகாங்க்ஷலதோ ஆத்யாத்மிக விசேஷாலுக்கு ஸ்வாகதம். తిరుమల నంబి సన్నిధికి వేంచేసిన మలయప్ప స్వామి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారికి విశేష ఆరాధనలు. ఊంజల సేవలో సీతారాముల దివ్య సోయగం, తిరుపతి కోదండరామాలయంలో తిరుచి ఉత్సవం. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శని భగవానుడికి అభిషేకోత్సవం, దోష నివారణ పూజల్లో పాల్గొన్న భక్తులు. పల్లకి ఉత్సవంలో శ్రీ ప్రహ్లాద వరద స్వామి అనుగ్రహం, అహోబిలంలో శాస్త్రోక్తంగా సుదర్శన హోమం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు శుక్రవారం రాత్రి వైభవంగా ముగిశాయి. చివరి రోజున తన్నీరమదోత్సవం నిర్వహించిన తరువాత మరుసటి రోజున సాయంత్రం శ్రీవారు తిరుమల నంబి సన్నిధికి వేంచేపు చేయడం ఆనవాయితీగా వస్తోంది. తిరుమల నంబి తిరుమలేశునికి విశేష తీర్థ కైంకర్యాలు నిర్వహించి స్వామివారి చేతనే తాత అని పిలువబడ్డారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరుచుపై దక్షిణమాడ వీధిలోని తిరుమల నంబి సన్నిధికి వేంచేపు చేశారు. అక్కడ స్వామివారికి విశేష పూజలు నిర్వహించిన తర్వాత స్వామివారి శేష వస్త్రాన్ని తిరుమల నంబికి అలంకరించారు. అనంతరం మంగళవాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లు ఆలయ మాడవీధిలో ఊరేగుతూ భక్తులను దివ్యంగా కటాక్షించారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. జగదభిరాముడు, సకల సుగుణాభిరాముడైన శ్రీ కోదండరాముడు సీతా సమేతుడై ఊంజల సేవలో అభయ ప్రదానం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ధనుర్మాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ సీతారాములకు సుందర శోభితంగా అలంకరణ చేసి ఆలయ ముఖమండపంలోని ఊయలలో వేంచేపు చేశారు. చల్లని సాయంత్రం వేళ సుస్వర భక్తి సంకీర్తనలు, వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ఊంజల సేవను వేడుకగా నిర్వహించారు. అనంతరం తిరుచి ఉత్సవాన్ని నిర్వహించారు. సకల బంగారు ఆభరణాలు, పూలమాలలతో సర్వాంగ శోభితంగా అలంకార భూషితులైన జానకి రాములను అర్చకులు తిరుచిపై కొలువు తీర్చారు. బాజా భజంత్రీలు, మేళతాళాల నడుమ
ఆలయ మాడవీధులు ఊరేగించారు. భక్తులు ఆదర్శ దంపతులు దర్శనం చేసుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రి ప్రాంగణంలో నూతనంగా భోజనశాలను ఏర్పాటు చేశారు. శనివారం టీటీడీ జేఈఓ సదా భార్గవి ఈ భోజనశాలను ప్రారంభించారు. ముందుగా బర్డ్ ఆసుపత్రి చేరుకున్న జేఈఓకు ఆసుపత్రి స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ రాచపల్లి రెడ్డెప్పరెడ్డి పుష్పగుచ్చాన్ని అందజేసి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించి భోజనశాలను ప్రారంభించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం శనేశ్చరునికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. వాయులింగేశ్వరుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ శనేశ్వరునికి అర్చకులు ఉపచారాదులను నిర్వహించి గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. తొలుత శని భగవానునికి తైలాభిషేకం జరిపారు. తరువాత వరుసగా క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం జరిపారు. విభూది, పసుపు, చందనంతో అభిషేకించిన తరువాత ప్రధాన కలస జలాలతో శని భగవానుడికి అభిషేకం నిర్వహించారు. నూతన వస్త్రాలు, పూలమాలలు, రుద్రాక్షలతో అలంకరణ చేసి నైవేద్యాలు, హారతలు సమర్పించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ నరసింహ క్షేత్రంగా భాసిల్లుతున్న అహోబిలంలో అధ్యయనోత్సవాలు ఘనంగా ముగిశాయి. అధ్యయనోత్సవాల్లో భాగంగా నిర్వహించిన రాపత్తు ఉత్సవాలలో చివరి రోజున అర్చకులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాద వరదస్వామి వారికి సర్వాభరణాలు, సుగంధ పుష్పాలతో అలంకరణ చేశారు. ఆపై ఉత్సవాలను పల్లకీపై కొలువు తీర్చి అహోబిలం 46వ పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామీజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో స్వామివారికి మర్యాదలు జరిపారు. ఆపై పండితులు చతుర్వేద పఠనం, మేళతాళాలు, బాజా భజంత్రీల నడుమ ఆలయ వీధుల్లో పల్లకీ ఉత్సవం విశేషంగా సాగింది. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్టిపూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమ క్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా శనివారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీ సుదర్శన చక్ర తాళ్వాను కొలువుదేర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ మహాసంకల్ప పూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీవెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీవెంకటేశ గోవింద, భక్త
వత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద మానవుడు సంఘజీవి. సామాజిక ఉన్నతిలో మనిషి పాత్ర ఎంతో అమూల్యమైనది. ఆధ్యాత్మిక ధార్మిక విలువలను పెంపొందించుకుంటూ పరస్పర సహకారంతో మానవుడు ఎలా మెలగాలి, నడుచుకోవాలి అనే అంశాలను తెలుసుకునేందుకు అవసరమైన జ్ఞానమే పుస్తక పఠనం. నేటి తరం కూడా ఆ దిశగా పయనిస్తూ పఠనాశక్తిని అవలంబించుకోవడం ద్వారా ఉన్నతంగా ఎలా ఎదగాలనే లక్ష్యంతో ఏర్పాటైనదే తిరుపతి శ్వేతభవనంలోని శ్రీ వెంకటేశ్వర కేంద్ర గ్రంథాలయం. ఆ విశేషాలు మీకోసం. పుస్తకం అక్షరాలనే జ్ఞానంతో అంతులేని విజ్ఞాన సంపదను పాఠకులకు అందించే అద్భుత భాండాగారం. సరస్వతి ప్రసాదమైన పుస్తక పఠనం మనిషిలోని ఆధ్యాత్మిక శక్తిని, ధార్మిక నైపుణ్యతను మెరుగుపరిచే ఓ సాధనం. అందుకే తరతరాలుగా మానవులు పుస్తక పఠనానికి ఎనలేని ప్రాధాన్యత కల్పించారు. బాల్యం నుండే మంచి పుస్తకాలను చదవడం అలవరుచుకుంటే భవిష్యత్తులో వారు సమాజ నిర్దేశకులుగా మారే అవకాశాలు మెరుగుపడతాయి. పూర్వకాలం నుండే మన పెద్దలు నేటి తరానికి సైతం ఎంతో ఉపయుక్తంగా ఉండే పలు గ్రంథాలను అమూల్య సంపదగా అందజేశారు. అటువంటి విజ్ఞానగనిని అందరూ ఉపయోగించుకోవాలనే ఆశయంతో మన ముందుకు వచ్చిందే శ్రీ వెంకటేశ్వర కేంద్ర గ్రంథాలయం పరిశోధనా కేంద్రం. తిరుమల తిరుపతి దేవస్థానం శ్వేతభవన ప్రాంగణంలో 1993లో ప్రారంభించిన ఈ గ్రంథాలయంలో యుగ యుగాల నాటి పురాణ ఇతిహాస గాథలతో పాటు మానవాళికి సర్వశాస్త్ర జ్ఞానాన్ని ప్రసాదించే వేదాలు, ఉపనిషత్తులు, ఖగోళ, అంతరిక్ష, ఆయుర్వేద, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన పుస్తక నిధితో శ్రీ వెంకటేశ్వర కేంద్రీయ గ్రంథాలయం విద్యార్థుల నుండి అన్ని వయసుల వారికి ఎంతో ఉపయుక్తంగా మారింది. అంశం ఏదైనా సరే ఎన్ని రకాలుగా ఆ అంశాన్ని విశ్లేషించవచ్చో అన్ని రకాల వివరణలతో సమగ్ర సమాచారాన్ని అందించే విధంగా పలు పుస్తకాలు ఈ గ్రంథాలయంలో పాఠకులకు అందుబాటులో ఉన్నాయి. దిన, వార, మాస వార్తాపత్రికలు, విద్యార్థిని విద్యార్థులకు, విజ్ఞాన సముపార్జన కొరకు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు అవసరమైన పుస్తకాలతో పాటు పరిశోధకులకు, వివిధ రంగాలలో అభివృద్ధి పథంలో రాణించాలనే తపన కలిగిన వారికి, పఠనాసక్తి కలిగిన వారికి, సాహిత్య ప్రియులకు, సంగీత అభిలాషులకు, ఇలా అన్ని విధాల అందరికీ కావలసిన పుస్తక సంపదతో శ్వేతలోని శ్రీ వెంకటేశ్వర కేంద్ర గ్రంథాలయం పాఠకులకు ఆలంబనగా నిలుస్తోంది. విశాలమైన ప్రాంగణంతో, ప్రశాంత వాతావరణంలో మనసుకు ఆహ్లాదంతో పాటు ఆధ్యాత్మిక ఉల్లాసాన్ని పంచే విధంగా నెలవైన శ్రీ వెంకటేశ్వర గ్రంథాలయం తిరుపతి వాసుల అభిమానాన్ని చూరగొంటోంది. ఇంకెందుకు ఆలస్యం? మీరు ఒకసారి తిరుపతిలోని శ్వేత ప్రాంగణంలో నెలవైన శ్రీ వెంకటేశ్వర కేంద్ర గ్రంథాలయాన్ని సందర్శించడం, మనసుకు నచ్చిన పుస్తకాన్ని చదువుకోండి, అపార జ్ఞాన విజ్ఞానాన్ని అందిపుచ్చుకోండి. ఈ సందర్భంగా శ్వేత డైరెక్టర్ ఏ ప్రశాంతి ఎస్విబిసితో ప్రత్యేకంగా మాట్లాడుతూ
మరిన్ని విశేషాలను పంచుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానము ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎన్నో సంస్థల్లో శ్రీ వెంకటేశ్వర కేంద్ర గ్రంథాలయం మరియు పరిశోధన కేంద్రం కూడా ఒకటి. ఈ గ్రంథాలయము 1993 ప్రముఖ రచయిత ఆధ్యాత్మికవేత్త శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారి ప్రాజెక్టు నివేదిక ఆధారంగా అప్పటి గౌరవనీయుల అయిన ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా ప్రారంభించబడింది. ఈ కేంద్ర గ్రంథాలయంలో 110,000 పైగా పుస్తకాలు ఉన్నాయి. వాటిలో సనాతన ధర్మానికి ఆధ్యాత్మిక సంబంధించిన పుస్తకాల్లో వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, మహాభారతము, రామాయణము, భాగవతము, సాహిత్యము, ఇలా ఎన్నో రకాల అరుదైన పుస్తకాలు, చాలా ప్రాచీన పుస్తకాలు కూడా, గ్రంథాలు కూడా ఇక్కడ లభిస్తున్నాయి. అలాగే ఈ గ్రంథాలయాన్ని మా తిరుమల తిరుపతి దేవస్థానము చైర్మన్ గౌరవనీయులు శ్రీ కరుణాకర్ రెడ్డి గారి ఆలోచనలు, ఆకాంక్షల మేరకు, అలాగే మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ ధర్మారెడ్డి గారు, మా జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీమతి సదాభార్గవి మేడం గారి గైడెన్స్లో ఈ గ్రంథాలయాన్ని యువతలో స్ఫూర్తి నింపడానికి, ముఖ్యంగా పిల్లలు యువతలో సనాతన ధర్మము, నైతిక విలువల పట్ల వాళ్ళకి అవగాహన పెంపొందించే విధంగా ఈరోజు ఈ లైబ్రరీని ముందుకు తీసుకెళ్లాలని మేము భావిస్తున్నాము. అలాగే ఈ లైబ్రరీలో మనము చాలా డిబేట్లు యువతకు సనాతన ధర్మానికి సంబంధించి చాలా డిబేట్లు ఈ మధ్యలో ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ కావచ్చు, డిబేట్లు కావచ్చు, క్విజ్ కార్యక్రమాలు, ఇలా ఎన్నో కార్యక్రమాలని ఇక్కడ ప్రతి 15 రోజులకోసారి మన తిరుమల తిరుపతి దేవస్థానం విద్యార్థులని ఇక్కడికి ఆహ్వానించి కనెక్ట్ విత్ యువర్ లైబ్రరీ ప్రోగ్రాంలో భాగంగా వారికి పుస్తక పఠనం పైన కూడా ఎక్కువ ప్రోత్సాహము కలిగించేటట్టుగా ఈ కార్యక్రమాన్ని రూపొందించి కొన్ని వర్క్షాప్స్, సెమినార్స్ పెట్టడము, అంతేకాకుండా వారికి ఈ పోటీ పరీక్షల్లో కూడా సన్నద్ధం చేసే దాంట్లో భాగంగా వారికి డిబేట్ బే, రీసెర్చ్ బే, కాంపిటేటివ్ ఎగ్జామ్ సెల్, చిల్డ్రన్ సెక్షన్ ఇట్లాంటి వాటిలో కూడా మంచి పుస్తకాలతో ఈరోజు వాటిని కూడా అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఈ గ్రంథాలయం ప్రత్యేకత ఏమిటంటే ప్రతి నెల కనీసం 200 అరుదైన పుస్తకాలని మనము భక్తులు స్వామివారికి విరాళంగా పంపుతూ ఉంటారు. రాబోయే రోజుల్లో మా మేనేజ్మెంట్ వారు ఇక్కడ మా గ్రంథాలయం నుంచి ఒక హెరిటేజ్ మ్యాగజైన్ కూడా తీసుకురావాలా అనేది మేనేజ్మెంట్ ఉద్దేశము. భక్తులందరూ కూడా తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఎంతో అద్భుతమైన ప్రత్యేకత కలిగి ఉన్న ఈ విజ్ఞాన భాండాగారాన్ని కూడా సందర్శించి వారి విజ్ఞానాన్ని, మేధోశక్తిని, ఆధ్యాత్మికతని పెంపొందించుకుంటారని, ఇక్కడికి వచ్చి వారు తరిస్తారని భావిస్తూ కోరుకుంటూ సెలవు. ఓం నమో వెంకటేశాయ. అలాగే శ్రీ వెంకటేశ్వర కేంద్ర గ్రంథాలయంలో పుస్తక పఠనంలో నిమగ్నమైన కొందరిని ఎస్విబిసి పలకరించగా తమలో ఉన్న పఠనాశక్తికి తగిన విధంగా ఈ ప్రదేశంలో అమూల్యమైన పుస్తక సంపదను టిటిడి అందిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. ఓం నమో వెంకటేశాయ. ఈ ఎస్విసిఎల్ఆర్సి ఈ లైబ్రరీలో చాలా విలువైన పుస్తకాలు చాలా దొరుకుతాయి. ఇప్పుడు ధనుర్మాసం కాబట్టి ఈ తిరుప్పావయ పుస్తకం చదువుదామని శ్రీభాష్యం అప్పలాచారు రచించిన వ్యాఖ్యాన సహితమైన అత్యుత్తమమైన తిరుప్పావయ గ్రంథము ఇక్కడ లభ్యమవుచున్నది. చాలా మంచి పుస్తకాలు, ఎన్నెన్నో పుస్తకాలు, పురాణాలు, శ్రీమద్ వాల్మీకి రామాయణం ఇత్యాది. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అభివృద్ధి చెందించుకోవాలంటే ఈ లైబ్రరీకి, ఈ గ్రంథాలయానికి అందరూ తప్పక విచ్చేసి ఎన్నో మంచి మంచి గ్రంథాలని అభ్యసించి చదివి దానివల్ల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కృపకు పాత్రలు కావాలని భక్తులందరికీ నేను విన్నవించుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపద మొక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టిటిడి తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు,
తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి ఇద్దరు భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడపలోని అహోబిల మఠంలో కొలువు తీరిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారికి స్నపనాభిషేకం నేత్రపర్వంగా జరిగింది. ఆగ్రహానుగ్రహాలకు ప్రతీకగా నిలిచే శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని నిర్వహించిన అభిషేకోత్సవం భక్తులకు పరవశాన్ని అందించింది. తొలుత అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. చందనం, తులసి మాలలను స్వామివారికి సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపనాభిషేకం జరిపారు. ఆపై నూతన వస్త్రాలు, పూలమాలలు, ఆభరణాలతో శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారికి శోభాయమానంగా అలంకరణ చేసి అష్టోత్తర శతనామావళి సహితంగా ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. నంద్యాల జిల్లా అహోబిల క్షేత్రంలో సుదర్శన హోమం శాస్త్రోక్తంగా జరిగింది. భక్తవత్సలుడైన శ్రీ నృసింహస్వామివారి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని అర్చకులు శ్రీ భూనీలా సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామివారిని ఆలయ ఆవరణలోని యాగశాలలో వేదికపై కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు నిర్వహించి కంకణ ధారణ చేశారు. ఆ తర్వాత హోమగుండాన్ని ఏర్పాటు చేసి శాస్త్రోక్తంగా సుదర్శన హోమాన్ని జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ప్రసిద్ధ మంత్రాలయంలో కొలువు తీరిన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అభిషేకం కన్నుల పండుగగా జరిగింది. శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వరునికి ధనుర్మాసం శనివారం సందర్భంగా అర్చకులు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం సదాశివపల్లిలోని శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో అనఘాష్టమి వ్రతాన్ని వేడుకగా నిర్వహించారు. మైసూరు దత్తపీఠం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ మంగళాశీస్సులతో శ్రీ జయలక్ష్మి మాతృమండలి ఆధ్వర్యంలో ఈ వ్రతాలను నిర్వహించారు. అర్చకుల సూచనల మేరకు 108 జంటలు సామూహికంగా అనఘాష్టమి వ్రతాన్ని ఆచరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.